హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే మనం ఒక వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియో సో ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది మైక్రోటిక్ సర్వర్ గురించి నేను ఎప్పుడైతే ట్యూటోరియల్ స్టార్ట్ చేశానో చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నిటి కోసం అయితే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో దీంట్లో మీకు డౌట్స్ గురించి నేను చెప్తాను. మీకు మీరు అడిగిన ప్రతి డౌట్ గురించి అయితే నేను తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే మీకు త్వరలో చేయబోతున్నాను. సో మనం ఈ ఛానల్లో చాలామంది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది ఎవరైతే సబ్స్క్రైబర్లు మనల్ని ఫాలో అవుతున్నారో, సో చాలామంది నాకు తెలిసినంత వరకు 70 ఆర్ 80% ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్లో మన ఓన్లీ కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఇంటర్నెట్ వాళ్ళే ఉన్నారు. సో చాలామంది అయితే మీ డౌట్స్ అయితే అడుగుతున్నారు. మన దాంట్లో మనం ఈ యొక్క ఛానల్ యొక్క పెడతానికి ఒక మెయిన్ ఇంట్రెస్ట్ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రతి పల్లెటూరు మండల కేంద్రాల్లో ఎక్కడ ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారో, వాళ్ళకి ఏమవుతుందంటే కేబుల్ గురించి ఉన్న నాలెడ్జ్ ఇంటర్నెట్ వాళ్ళకి లేకపోవడం వల్ల, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ట్రబుల్ షూట్ చేసుకోవడానికి అయితే చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి అసలు ఓఎన్ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, తర్వాత ఓఎన్ఈలో వైఫై కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, వైఫై నేమ్ ఏంటి అంటే ఏంటి, వైఫై పాస్వర్డ్ని ఎలా పెట్టుకోవాలి, ఇన్ కేసు బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ అనుకోండి, అలా బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ అనుకోండి, వాళ్ళు బిఎస్ఎన్ఎల్ PPP యూజర్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, వీలాన్స్ ఎలా చేయాలి, వితౌట్ వీలాన్స్ ఎలా చేయాలి, ఇలా అయితే చాలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే కొంతమంది ఐఎస్పీలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఓఎల్టీలో నెంబర్ ఆఫ్ ఐఎస్పీలు అంటే లైక్ ఒక బిఎస్ఎన్ఎల్, ఒక రెండు ప్రైవేట్ ఇంటర్నెట్స్ ఇలా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి. సో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి అవ్వలేదనుకోండి ఎవరు చేస్తారని అయితే వెయిట్ చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో మనమైతే మన టెక్ సపోర్టు మనం ప్రొవైడ్ చేయడానికి అయితే మనము ప్రజెంట్ ఈ యొక్క ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఛానల్ స్టార్ట్ చేయడమే కాదు, ఆల్రెడీ మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ 70 వీడియోస్ అయితే మనం రీసెంట్గా అయితే అప్లోడ్ చేసాము. ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేది అయితే అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటికీ 70 వీడియోస్ కంప్లీట్ చేసాము. అండ్ తర్వాత ఈ వీడియోస్ ఏదైతే చేస్తున్న క్రమంలో చాలామంది అయితే మనల్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ డౌట్స్ గురించి కూడా మనం కొన్ని వీడియోస్ అయితే చేసాము, ఇంకా కొన్ని డౌట్స్ గురించి అయితే చేయాల్సింది ఉంది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, మైక్రోటిక్ సర్వర్ ఏదైతే ఉందో, మైక్రోటిక్ సర్వర్ అనేది ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట. సో మైక్రోటిక్ సర్వర్ గురించి అయితే మనం ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. మైక్రోటిక్ సర్వర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దాన్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, పెట్టుకోకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి అనే దాని గురించి అయితే, సహజంగా మైక్రోటిక్ సర్వర్లో మీకు ఏం తెలుస్తుంది అంటే, ప్రజెంట్ నెంబర్ ఆఫ్ ISPలు ఆర్ నెంబర్ ఆఫ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ వాడేది ఏంటంటే PPP మోడ్ అనమాట. సో PPP మోడ్లో మనము మైక్రోటిక్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం DHCP సర్వర్లు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, STATIC IPలో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది అయితే మనం దాంట్లో అయితే వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఇచ్చేసాము. ఇంకా మిగతా దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తున్నాయి, ఎడిటింగ్ అవ్వాల్సింది ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి మైక్రోటిక్లో క్యూస్ ఎలా రాసుకోవాలి, మైక్రోటిక్లో ఫైర్ వాల్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అసలు మైక్రోటిక్ రూటర్ని ఐడెంటిటీ అంటే ఏంటి, DNS సర్వర్ అంటే ఏంటి, ఒకవేళ కంప్లైంట్ వస్తే మన మైక్రోటిక్ సర్వర్లో లాగిన్ అయ్యి ఎలా చెక్ చేయాలి, దాంట్లో రేడియో సర్వర్ని ఎలా అథెంటికేషన్కి ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, లాగ్ సర్వర్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, SNMP సర్వర్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఇలా మన మైక్రోటిక్ సర్వర్ గురించి అయితే చాలా అయితే చాలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే చాలామంది యూజర్స్కి అయితే ఉన్నాయి. సో చాలామంది యూజర్స్ డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు, కానీ దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండటం వల్ల కొంతమంది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, కానీ తెలుగులో ఉంటే బాగుంటుంది అనేది అయితే చాలామంది యొక్క అభిప్రాయం అనమాట. సో అట్లాంటి వారి కోసమే అయితే ఈ యొక్క ఛానల్ అయితే నేను తీసుకొచ్చాను. మన తెలుగు వారి కోసం, మన ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్ మిత్రుల కోసం అయితే ఈ యొక్క ఛానల్ అయితే మనం తీసుకొచ్చాము. సో దీంట్లో మీకు ఓఎల్టీకి సంబంధించి ఓఎల్టీలో ఈపాన్ ఓఎల్టీ ఆర్ జీపాన్ ఓఎల్టీ, అట్ ద సేమ్ టైం రెండు ఓఎల్టీలోనూ వీలాన్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, వీలాన్స్ కాన్ఫిగరేషన్ చేయడంతో కాకుండా ఒకవేళ నెట్వర్క్ లూప్ అవుతుంది అనుకోండి, లూప్ అయినప్పుడు ఆ యొక్క లూప్ అయ్యే ప్రాబ్లమ్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. చాలామందికి డిఫరెంట్ ISPలు ఉన్నప్పుడు అయితే లూప్ బ్యాక్ ఇష్యూ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అసలు లూప్ బ్యాక్ అనే ఇష్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఒకవేళ నెట్వర్క్ లూప్ అవుతుంది అనుకోండి, లూప్ అయినప్పుడు లూప్ కాకుండా మనం ఎలాంటి సెట్టింగ్స్ అనేవి మనం ఓఎల్టీలో అప్డేట్ చేసుకోవాలి, ఒకవేళ లూప్ అయితే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేసి ఎలా ఈజీగా దాన్ని క్లియర్ చేసుకోవాలి, లూప్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, లూప్ అయినప్పుడు మన నెట్వర్క్లో ఎలా ఉంటుంది, ఒకవేళ లూప్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఎలా అనే దాని గురించి అయితే మనం డీటెయిల్డ్గా అయితే మనం లూప్ బ్యాక్ ఇష్యూ అనే దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేద్దాము. తర్వాత మైక్రోటిక్ సర్వర్కు సంబంధించి మైక్రోటిక్లో వీలెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, వీలెన్స్ని క్రియేట్ చేయడమే కాకుండా మన మైక్రోటిక్ ద్వారా కనెక్ట్ అయిన ఓఎల్టీస్ని
ప్రతిసారి మనం ఆక్స్పోర్ట్కి కనెక్ట్ చేయకోకుండా ఒక మేనేజ్మెంట్ విలన్ అనేది క్రియేట్ చేసి ఆ మేనేజ్మెంట్ విలన్ ద్వారా మనం వరల్డ్ని ఎలా యాక్సెస్ చేయాలి. సో ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే మనము వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ప్రతి వీడియో అయితే మీకు స్టెప్ బై స్టెప్ మేబీ వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేయబడతాయి. సో మా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ అయ్యి మా వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళందరి గురించి మీకు ఏదన్నా మా మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు అర్థం కాలేదనుకోండి, రెండోసారి చూడండి. అప్పటికే మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క డౌట్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అప్పుడు మేము ఒక కామెంట్ని చూసి మీకు దానికైతే రిప్లై ఇస్తే ఇస్తాము. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే నెట్వర్క్ని చాలా అంటే చాలా కాంప్లికేటెడ్గా మెయింటైన్ చేస్తుంటారు. మీ దగ్గర అసలు నెట్వర్క్ నాలెడ్జ్ ఉండి మెయింటైన్ చేస్తే ఓకే, కానీ మనం నెట్వర్క్ని అనేది ఎప్పుడైనా సరే కాంప్లికేటెడ్గా మెయింటైన్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా సరే ప్రాబ్లం అప్డేట్ అయినా లేకపోతే ప్రాబ్లం ఏదైనా అరైజ్ అయింది అనుకోండి దాన్ని ట్రబుల్ షూట్ చేయడానికి చాలా అయితే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మన నెట్వర్క్ని చాలా ఈజీ వేలో చాలా ఈజీగా మన నెట్వర్క్ని ఎక్కడుండైనా సరే మానిటర్ చేసుకునే విధంగా మనం గన కాన్ఫిగరేషన్ చేసుకుంటే మనం ఎక్కడ నుంచి అయినా సరే మన నెట్వర్క్ని యాక్సెస్ చేసుకోగలిగాం అనుకోండి, ఈజీగా అయితే ఈజీగా ప్రాబ్లమ్ని అయితే ట్రబుల్ షూట్ చేయడానికి ఐడియా ఉంటుంది. సో ఆల్రెడీ మనం మన ఓఎల్టీని ఎలా యాక్సెస్ చేయాలి, ఓఎల్టీలో ఉన్న కస్టమర్లకి మనం పేరు ఎలా రీనేమ్ చేసుకోవాలనేది, మన నెట్వర్క్ని ఈజీ వేలో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా చూడలేదనుకోండి ఆ వీడియోని అయితే నేను కార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడండి. సో అలా నేను జస్ట్ అది ఒక శాంపిల్ వీడియోనే మీకు అప్డేట్ చేశాను. ఎవరైతే దీని గురించి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారో డెడికేటెడ్గా సో మేము నేర్చుకోవాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు. మేము మైగ్రేటింగ్ సర్వర్కి సంబంధించి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి సబ్జెక్ట్ గురించి డెప్త్ అనాలిసిస్ లేకపోయినా మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ చాలా మనకు ఏదైతే అవసరం ఉందో అంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మాకు ఇంకా డెప్త్ అనాలిసిస్ కావాలి అని అనుకున్న వాళ్ళు అయితే మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో మన దాంట్లో మన యొక్క ఓఎల్టీని ఉపయోగించుకొని ఎలా బిజినెస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనం ఓఎల్టీని వాడుకోవచ్చు. చాలామంది ఓఎల్టీని ఓన్లీ ఇంటర్నెట్ పర్పస్ మాత్రమే వాడతారు, కానీ ఓఎల్టీ ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అనేక రకాలుగా నెంబర్ ఆఫ్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేసుకోవాలి, ఇలా ప్రతి దాని గురించి అయితే మనము ఈ యొక్క వీడియోలో మీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి వీడియోని అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎలా ఉంటుందంటే చాలా డీటెయిల్గా అయితే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎంత క్లియర్గా ఉందో అనేది. అలాగే మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం ప్రతి వీడియో కూడా 4K క్వాలిటీతో ఉంటుంది. మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా ఇన్కేస్ మీరు జూమ్ చేసినా సరే అక్కడ ఉన్న ఆప్షన్ అయితే మీరు క్లియర్గా అయితే చూడగలరు. సో దానికోసం కూడా మీరు వీడియోస్ యొక్క క్వాలిటీ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో అయితే మీకు ఇస్తున్నాము. సో ఇలా యొక్క మన ఛానల్ అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రతి వీడియో గురించి కూడా మీ యొక్క కామెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చాయనుకోండి ఒక లైక్ చేయండి. అలాగే మన ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ కోసమే మనం ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ మీ తోటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ ఛానల్ అయితే షేర్ చేయండి. ఈ ఛానల్లో బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా కొన్ని డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఏంటంటే PPP కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు వచ్చే ఇష్యూ గురించి ఉంది. అట్ ద సేమ్ టైం ల్యాండ్లైన్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, VoIP కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, అసలు VoIPని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం బ్యాంక్ అరో ఎవరైతే లీజర్ లైన్స్ ఇస్తున్నారో లీజర్ లైన్స్ వచ్చినప్పుడు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, లీజర్ లైన్ని కస్టమర్ ఎండ్కి వెళ్ళి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, లేదా మన ఓఎల్టీ ఎండ్ నుంచే లీజర్ లైన్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఇన్కేస్ లీజర్ లైన్ కంప్లైంట్ వచ్చినప్పుడు లీజర్ లైన్ యొక్క అన్ని ఎలా ట్రేస్ చేసి అది ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మన దాంట్లో ఉంది. అలాగే SNMP కాన్ఫిగరేషన్ సంబంధించి కూడా మనం ఒక వీడియో అయితే చేసాము. ఒకవేళ మీకు దాని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో కింద ప్లేలిస్ట్లో అయితే ఉంది, దాంట్లో నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ONUs గురించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ONUs గురించి కూడా అయితే మనం ఆల్రెడీ ఇచ్చాము, ఇంకా కొత్త ONUs గురించి కూడా మనం త్వరలో అయితే ఇవ్వబోతున్నాము. సో చాలామంది ONU యొక్క కస్టమర్ ఎడ్లో చేసే ప్రతి ప్రాబ్లంకి కూడా మన దగ్గర ఉన్న ఆపరేటర్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఆపరేటర్స్ కానీ ఇంకెవరైనా మీ దగ్గర ఉన్న స్టాఫ్ కానీ ఏం చేస్తారంటే ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ప్రతి ప్రాబ్లంకి కస్టమర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ప్రాబ్లం అంటే మనకి కస్టమర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయాల్సింది రెండే రెండు సినారియోస్, ఒకటి ఫైబర్ బ్రేక్ అయినప్పుడు, రెండోది వచ్చేసి ONU అనేది మనకు అన్రీచబుల్ ఉన్నప్పుడు. ONU ఎప్పుడు డిఫాల్ట్గా అన్రీచబుల్ ఎప్పుడు వస్తుంది అంటే ఆప్టికల్లీ అబ్సల్యూట్లీ ఫైబర్ అనేది బ్రేక్ అయినప్పుడు వస్తుంది అనమాట. సో ఫైబర్ బ్రేక్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సింది. అలా కాకుండా కస్టమర్కి వైఫై నేమ్ చేంజ్ చేయాలన్నా పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా
కస్టమర్కి ఇంకా ఏ చేంజెస్ చేయాలన్నా సరే ప్రతిసారి మన కస్టమర్ దగ్గరికి వెళ్ళటం వల్ల మన టైం అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే మనం ఆ టైంని వేరే బిజినెస్ చేసుకోవడానికి కానీ లేదా కొత్త కనెక్షన్స్ చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు అనమాట. అలా కాకుండా ప్రతిదీ కస్టమర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో అలా వేస్ట్ అవ్వకుండా మనం కాన్ఫిగరేషన్స్ని ఎలా చేయాలి, ఓఎన్యూ నుంచి ఓఎల్టీ ఎండ్ నుంచే ప్రతి కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఓఎల్టీస్కి సంబంధించి ఒక సైరోటెక్, సపోజ్ ఒక సైరోటెక్ ఆర్ నెట్లింక్ ఆర్ డిజిసోల్ లైక్ మెట్రో ఏదో ఒక బ్రాండ్ ఓఎల్టీ తీసుకున్నారనుకోండి, దీనికి ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఓఎల్టీ అయితే వాడుతూ ఉంటారు. సో అలా వాడినప్పుడు ఏమవుతుందంటే సహజంగా అయితే ప్రాబ్లం అనేది ఏముండదు, కానీ ఇన్కేస్ మీకు ఫర్మ్వేర్ ఇష్యూస్ కానీ ఏదైనా వైఫై ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ నేను ఈ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే ఓఎల్టీ వాళ్ళని అడిగితేనేమో మా సైడ్ అంతా క్లియర్గా ఉంది, ఓఎన్యూ వాళ్ళని అడగండి అంటారు. ఓఎన్యూ వాళ్ళని అడిగాము అనుకోండి ఓఎల్టీ వాళ్ళని అడగండి అంటారు, కానీ అల్టిమేట్గా మనం ఇబ్బంది పడతాం అనమాట. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకే బ్రాండ్ ఓఎల్టీని మనం మెయింటైన్ చేసామనుకోండి మనకి నెట్వర్క్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒకే కంపెనీ ఓఎన్యూ అనుకోండి, వాళ్ళే ఒక ట్రబుల్ షూట్ చేసి వాళ్ళే సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మనం వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి అయితే ఉంటుంది. అలా కాకుండా అటు ఇటు అదొక కంపెనీ ఓఎల్టీ ఇదొక కంపెనీ ఓఎన్యూ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు టైం పాస్ చేయడానికి కానీ కంప్లైంట్ రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి ఇంకా అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. నేను చాలాసార్లు అయితే ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను, అందుకని నేను ఒక సజెషన్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏ కంపెనీ ఓఎల్టీ అయితే వాడుతున్నారో అదే కంపెనీ ఓఎన్యూలు వాడండి అని అయితే నేను సజెషన్ చేస్తాను. తర్వాత మన నెట్వర్క్కు సంబంధించి కూడా మనము ఇప్పటివరకు ఇచ్చిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఈ వీడియోస్ గురించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మాకు తెలియజేయండి. సో మీకు ఎవరైనా సరే మీకు ఇంకా డీప్గా అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఇంకా మీరు డీప్గా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క support@alphatelecom.in అనే మెయిల్ ఐడికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మా support@alphatelecom.in అనేది మీరు మెయిల్ ఐడి మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు షేర్ చేస్తే మా టీం అయితే మీకు కాల్ చేస్తారు, తర్వాత నేను మీకు అయితే రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. సో ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మా యొక్క ఛానల్లో తెలియజేయండి. ఈ అలాగే మన ఛానల్ అనేది కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ కోసమే మనం చేసాం కాబట్టి మన తోటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరి ఒక మంచి టాపిక్తో ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ అయితే లైక్ చేయండి. మరి మరెన్నో మన టెలికమ్ టెక్నికల్ సంబంధించిన ప్రతి వీడియో గురించి అయితే మా ఛానల్ అయితే ఫాలో అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ విషయాలు నా ఇన్ఫర్మేషన్ అండ్ నేను చెప్పే ఒక విధానం మీకు నచ్చింది మీ అనుకుంటే మన ఛానల్ అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడే మీ వీడియో కన్నా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.